भास्कर एरिया चैनल को स्वागत एपीपीएससी द्वारा मरो ऐदु नोटिफिकेशन लनेवी रिलीज चेयडम जरिगिंदी दान्नि मनं मल्ली कोलुवुल पंडग अने हेडिंग द्वारा चूडोच्चु मोत्तं ऐदु नोटिफिकेशन लो 555 पोस्टुलु अनेवी मनकु खालीगा उन्नायि मरि दीनिकि संबंधिंचिन विवरालोकि वेल्ते मल्ली कोलुवुल पंडग 555 पोस्टुलकु 5 नोटिफिकेशन्लु शेड्यूल विडुदल चेसिन एपीपीएससी राष्ट्रंलोनि निरुद्योगुलकु मल्ली कोलुवुल पंडग वच्चिंदि వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మొత్తం 555 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 5 నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టులు, ఖాళీలు, విద్యార్హతల వివరాలతో మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయినటువంటి https://pse.ap.gov.in లో సమగ్ర నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. నోటిఫై చేసిన పోస్టులలో అటవీ, గిరిజన, బీసీ సంక్షేమం, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, సబ్ సర్వీసెస్ విభాగాల్లోని జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఇవే కాకోకుండా ఏపీపీఎస్సీ త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. వీటిలో 22 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పోస్టులతో నోటిఫికేషన్ ఒకటి, అలాగే ఇప్పటివరకు మిగిలిపోయిన పలు ఇతర నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలియజేయడం జరిగింది. ఇక మనం ఈ 555 పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని చూస్తే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 50 పోస్టులు, దీనికి దరఖాస్తు తేదీలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20 వరకు సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఇక రెండవ నోటిఫికేషన్ అయినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లో ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 330 పోస్టులు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 100 పోస్టులు ఉన్నాయి. దీనికి మార్చి 5 నుంచి మార్చి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక మూడో నోటిఫికేషన్ అయినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టోటల్ గా 28 పోస్టులు ఉన్నాయి. దీనికి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20 మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నాలుగవ పోస్ట్ అయినటువంటి డిప్యూటీ సర్వేయర్ కు 29 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఐదవ నోటిఫికేషన్ అయినటువంటి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ లో 18 పోస్టులు ఉన్నాయి. దీనికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 13 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. మరి ఇదే విషయాన్ని మనం ఇంకొక న్యూస్ పేపర్ లో కూడా మనం గమనించవచ్చు. 550 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు, దీనికి సంబంధించిన సమాచారం ఏపీపీఎస్సీ కి సంబంధించిన pse.gov.in అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈనాడు న్యూస్ పేపర్ లో కొత్త కొలువుల కేక అనే హెడ్డింగ్ తో మనం చూడవచ్చు. 5 ఉద్యోగ ప్రకటనల జారీ, 555 ఖాళీల భర్తీకి చర్యలు అనే దాంతో పాటు ఇక్కడ మనకు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఖాళీలు ఎన్నున్నాయి, తర్వాత ఏ డేట్ నుంచి ఏ డేట్ కి అప్లై చేయొచ్చు అనే విషయాన్ని మనకి ఇక్కడ డయాగ్రమాటిక్ గా ఇవ్వడం జరిగింది. ఇది చూసినా కూడా మనకి క్లియర్ గా అర్థమవడం జరుగుతుంది. దాంతో పాటు మనకు ఇక్కడ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అదనపు సమాచారం కూడా ఇక్కడ చూడొచ్చు. తెలుగులో ప్రశ్నలు ఇవ్వకపోవడంతో అభ్యర్థుల ఆందోళన. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఈ నెల 17న రాత పరీక్ష నిర్వహిస్తుంది. జనరల్ స్టడీస్ పేపర్ కు సంబంధించిన ప్రశ్నలను తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా తెలుగులో కాకుండా ఆంగ్లంలోనే ప్రశ్నలు ఇస్తామని ఏపీపీఎస్సీ జారీ చేసిన హాల్ టికెట్ లో పేర్కొనడం పట్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్థులు నష్టపోతారని వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుల పోస్టుల నోటిఫికేషన్ లో ఆంగ్లంలోనే ప్రశ్నలు ఇస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. కానీ ఏఈ ఉద్యోగాల భర్తీ ప్రకటనలో పేర్కొనలేదని, దీనివల్ల తాము తెలుగు మాధ్యమంలో సన్నద్ధమైనట్టు పలువురు అభ్యర్థులు తెలిపారు. మరి చాలా మంది తెలుగు మీడియం చదివినటువంటి అభ్యర్థులకు క్వశ్చన్స్ అనేవి తెలుగులో చదివితేనే మనకు క్లియర్ గా అర్థమై ఆన్సర్ గుర్తించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆంగ్ల మాధ్యమంలో అంటే మనకు క్వశ్చన్ అర్థం చేసుకోవడం అంటే తెలుగు టెర్మినాలజీకి ఇంగ్లీష్ టెర్మినాలజీకి చాలా వ్యత్యాసం ఉండడం వల్ల మనం ఆన్సర్ ని గుర్తించడం, మనకు ఆన్సర్ తెలిసినప్పటికీ గుర్తించడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఓన్లీ మనకు తెలుగు మాధ్యమంలో కూడా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం చాలా ఉత్తమం అనేది నా అభిప్రాయం. ఇక గ్రూప్ 2 కు తగ్గిన దరఖాస్తులు. గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అనుసరించి కేవలం 2.95 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత నోటిఫికేషన్ లో 6 లక్షల వరకు ఈ దరఖాస్తులు అనేవి వచ్చాయి. కానీ ఈ నోటిఫికేషన్ లో కేవలం 2.95 లక్షలు, అంటే అర్ధానికి అర్థం నోటిఫికేషన్స్ అనేవి మనకు గ్రూప్ 2 కు
తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి అనేది గవర్నమెంట్ కి తెలుసు, అందరి నిరుద్యోగులకు కూడా తెలుసు. అక్కడ మనకి నోటిఫికేషన్ అనేది కేవలం పేరుకు మాత్రమే వచ్చింది తప్ప అందులో మనం కేటగిరీ వైస్ గా చూసుకుంటే అందులో పోస్ట్ అనేవి ఎక్కడ కూడా కనపడడం లేదు. అందుకే చాలా మంది నిరుద్యోగులు దీనికి అప్లై చేసుకోలేదు అని అనుకుంటున్నారు. ఇక గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కిందటి నోటిఫికేషన్ కంటే కాస్త పెరిగాయి. అప్పుడు 90,000 పైగా దరఖాస్తులు వస్తే ఇప్పుడు 114,373 వచ్చాయి. ఇక గ్రూప్ 3 అయినటువంటి పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు గతంలో 6 లక్షల వరకు రాగా ఈ దఫా 4.95 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జూనియర్ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీకి 44,059, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు 740 దరఖాస్తులు వచ్చాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యకు సంబంధించిన సమాచారం. 555 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, తర్వాత మళ్ళీ కొలువల పండగ అనే హెడ్డింగ్ కింద ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ వీడియోలో డిఎస్సికి సంబంధించిన మెరిట్ జాబితా అండ్ దెన్ డిఎస్సి ఫలితాలు అనేవి ఈ నెల 15వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. ఆ విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో ఈరోజే దాని గురించి కూడా చూద్దాం. మరి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా జాయిన్ అవ్వడం. మరి జాయిన్ అవ్వండి, ఇలాంటి సమాచారాన్ని నిరంతరంగా పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.